మన ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఉన్నాం, అలాంటి టీడీపీ ఆఫీస్ లో సంబరాలు ఎలివెత్తిన సంబరాలు జరుగుతున్నాయి. వేణుస్వామి రీసెంట్లీ వైఎస్ఆర్సీపీ జగన్ గెలుస్తామని చెప్పారు, దీనిపై అసలు అడుగు చూద్దాం అన్న చెప్పండి. రీసెంట్లీ వేణుస్వామి వైఎస్ఆర్సీపీ గెలుస్తామని చెప్పారు, మరి కచేసి ఇక్కడ టీడీపీ గెలిచింది, వేణుస్వామికి జాతకాలు చెప్పడం వచ్చుంటారా? అసలు ఆయనకి జాతకాలు చెప్పడం కాదండి, అసలు ఆయన ఇక్కడ ఎందుకు ఇంకా బతుకున్నాడో కూడా తెలియదు. ఏదో ఒకప్పుడు మనం ఒక సినిమాలో చూసాం, చెట్టు కింద కూర్చుంటే ఏదో అదృష్టం మారి బంగారు కూర్చులో కూర్చున్నట్టు, ఈ రోజు ఏదో ఒకసారి ఇద్దరు ముగ్గురిని బ్లాక్ మెయిల్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని నీకు ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది, ముందేమో కేసీఆర్ నెక్కుతన్నాడు, పాపం కేసీఆర్ పోయాడు, మొన్నేమో ఎస్ఆర్ఎస్ నెక్కుద్ది అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఈ రోజు జగన్ అన్నాడు జగన్ ఇంటికి వెళ్ళిపోయాడు, రేపు ఇంకొకటి అంటాడు. దీన్ని బట్టి ఏంటంటే మీరు జాతకాలు అది ఇవి కాదండి, వాస్తవాలు తెలుసుకోండి, నిజం ఏంటో తెలుసుకోండి. ఇక్కడ మనం డెవలప్మెంట్ కోరుకున్నాం, ప్రజలు ఒక మంచి కోరుకున్నారు, ఈ రోజు టీడీపీ వచ్చింది. ఆరంభస్థాన సంస్థ అనేది జగన్ గెలుస్తున్నాడు అని చెప్పారు, టీడీపీ గెలవట్లే అని చెప్పారు, ఇప్పుడు ఆరంభస్థాన్ అనే సంస్థ ఒక మధ్యలో డిబేట్ నుంచి వెళ్ళిపోయాడు. అవునండి, అసలు వాళ్ళు సర్వేనే చేయలేదు, వాస్తవానికి ఒక్క సర్వే కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నట్టు చరిత్రలో లేదు. 2014లో కూడా వాళ్ళు టీడీపీ ఓడిపోద్ది అన్నారు, టీడీపీ గెలిచింది. 2019లో అంతా బోగసే, ఇప్పుడు కూడా బోగసే, ఓన్లీ డబ్బుల కోసమే వాళ్ళ నమ్ముకుని ఎంతో మంది బెట్టింగ్లు వేసుకున్నారు, అందరూ కూడా నష్టపోయారు. ఆ సంస్థ అనేది ఒక ఫేక్, అసలు అది జీవో 4 ఏళ్ళ తర్వాత మర్చిపోతారులే అనే సినారియోలో వాళ్ళు ఉన్నారు, కానీ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా నేను గుర్తుపెట్టుకుంటారు, నువ్వు జాగ్రత్త, ఇంకెప్పుడు సర్వేలు చేయడం మానే నువ్వు. ఆరంభస్థాన్ అనే సంస్థ ఈ జగన్ గెలుస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ టీడీపీ ఓడిపోతుందని చెప్పారు, మధ్యలో ఒక ఛానల్ డిబేట్ నుంచి కూడా అతను వెళ్ళిపోయాడు మధ్యలోనే. అసలు వాళ్ళు సర్వేనే చేయలేదండి, ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం పార్టీల దగ్గర డబ్బులు గుంజడానికి ఇదంతా నాటకం. 2014లో కూడా వాళ్ళు టీడీపీ ఓడిపోద్ది అన్నారు, అలాగే గెలిచింది, ఈ రోజు కూడా అలాగే అన్నాడు, అలాగే అంతకన్నా డబుల్ రేస్ లో గెలిచింది ఈ రోజు. అసలు వాళ్ళ సర్వేలు ఎప్పటికీ నమ్మదు, మీరు 4 ఏళ్ళలో మర్చిపోతారనే సినారియోలో వాళ్ళు ఉన్నారు. 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు వచ్చినా నీ సర్వేలు ఎవరో మర్చిపోరు, నీ అన్ని దొంగ సర్వేలు, ఫేక్ సర్వేలు. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు, వంగగీత ఆల్రెడీ గెలిచింది, ఓన్లీ మెజార్టీ ఒకటే చూసుకోవాలి, ఎలక్షన్ జరిగేది మెజార్టీ కోసం అని చెప్పి మన ఎవరైతే టీవీ యాంకర్ శ్యామల ఉందో అని చెప్పింది. శ్యామల ఇప్పుడు అక్కడ పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపోతున్నారు, శ్యామల గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు శ్యామల గారు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో నాకు అర్థం కాదు. ఆవిడేదో ఆవిడకి టీవీ యాంకర్లు లేకపోతే ఏదో సినిమాలు చేసుకుంటూ బతికేయచ్చు, అనవసరంగా వచ్చి కెరీర్ స్పాయిల్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో కుక్క బిస్కెట్లు పాడేసుకుంటారు, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోళ్ళు అందరికీ తెలుసు, యాజ్ ఎ హ్యూమానిటీ లేకపోతే కానీ ఒక నాయకుడిగా ఎంత చాలా మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఆయన పిఠాపురంలోనే కాదు, ఎక్కడి నుంచున్నా ఖచ్చితంగా గెలిచేవాళ్ళు, పిఠాపురాన్ని కొన్ని రీజన్స్ వల్ల ఎంచుకోవాల్సి వచ్చింది. శ్యామల ప్యాకేజ్ గురించి అలా మాట్లాడింది అంటారు? ఖచ్చితంగా ప్యాకేజ్ స్టార్ అండి, వాళ్ళు అంటారు ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని, వెళ్లే పోలంత మంది ప్యాకేజ్ స్టార్లు పెట్టుకున్నారు, సో వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు తీసుకుని పని చేసే వాళ్ళే. శ్యామల ఒక స్టోరీ చెప్పింది, ఒక గుంటనక్క అని ఒక ఆద్యాన్ని ఇదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి చెప్పింది, మరి ఇప్పుడు ఈ గుంటనక్క శ్యామల ఎట్టిపోతుంటారు? అందుకే ప్రజలు గట్టిగా ఇప్పుడు గుంటనక్కలకి సమాధానం చెప్పారు వాళ్ళ ఓట్లతో, సో ఇప్పుడు మనం మెజారిటీ చూసుకుందాం. ఆవిడ చెప్పినట్టు 150,000 అవి ఇటువైపు వచ్చినాయి, వాళ్ళు కూడా అన్నారు వైనాట్ 175 అని, అది టీడీపీకే వచ్చింది ఇప్పుడు. సో అన్ని రకాలుగా వాళ్ళు ఏదన్నా మన వాడి మీద రాయేస్తే తిరిగి మన మీద వచ్చినట్టు ఇప్పుడు అన్ని వాళ్ళకే తగులుతున్నాయి. థాంక్యూ భయ్యా.